క్వాడ్ దేశాలైనటువంటి ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ అండ్ ఇండియా, ఈ నాలుగు దేశాలతో పాటు యూకే అండ్ జర్మనీ, ఈ రెండు దేశాలు కూడా సౌత్ చైనా సీలో, సౌత్ చైనా సీలోకి వార్షిప్స్ ని పంపడం అనేది ఎట్లాంటి సంకేతం అది? అండ్ దీన్ని ఎట్లా చూడాలి? ఇది కేవలం ఒక విన్యాసాలకు సంబంధించిన దానిగా చూడాలా, లేకపోతే ఒక చైనాకి ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుందా? సౌత్ చైనా సీ అంతా మా టెరిటరీ అని వాళ్ళు చైనా చెప్పుకుంటారు. వాళ్ళు ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో వాళ్లకు ఎదురుదెబ్బ తగిలింది. ఫిలిప్పైన్స్ పక్షాన జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. ఈ వాటర్స్ అంతా ఇంటర్నేషనల్ వాటర్స్, తర్వాత ఇక్కడ నుంచి ఇదంతా ఫిలిప్పైన్స్ కంట్రోల్లో ఉండాల్సిన ప్రాంతం అని చెప్పి వాళ్ళు ఆ జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని చైనా తిరస్కరించింది, బేఖాతర్ చేసింది. 9-line అంటారు వాళ్ళు, మొత్తం సౌత్ చైనా సీలో ఉన్నటువంటి ఆ ఏరియా అంతా కూడా వాళ్ళే క్లీన్ చేస్తున్నారు. మిగతా దేశాలకు ఎవరికి సముద్రమే లేదనమాట, మొత్తం చైనాదే సముద్రం. ఎందుకు, ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం మా బోట్స్ అక్కడికి వెళ్ళే కాబట్టి ఇదంతా మాదే అనమాట. అలా చూస్తే కనుక మన రాజరాజ నరేంద్రుడు, రాజరాజ చోళులు, పాండ్యులు, మన వీళ్ళందరూ కూడా ఎక్కడో మనం ఇండోనేషియా, బర్మా, జావా, సుమత్రా, బోర్నియో ఇవన్నీ కూడా మనం వాళ్ళు జయించి వచ్చారు. సో అదంతా భారతదేశం అని మనం కూడా అనాలి కదా. ఇప్పుడు అటువంటి పనికిమాలిన లాజిక్ చైనా ఇస్తుంది. అది దాన్ని ఎవరు రికగ్నైజ్ చేయరు. దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటే అక్కడ ఇది ఇంటర్నేషనల్ వాటర్స్ కాబట్టి మీరు మమ్మల్ని ప్రశ్నించడానికి వీలేదు అని చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇంతవరకు అమెరికానే చేస్తూ ఉండింది. కొంత యూరోపియన్ నేటో షిప్లు కూడా వెళ్తూ ఉన్నాయి. ఈసారి భారతదేశం 4 ships పంపిస్తున్నది. 4 major వార్షిప్స్ మనం సౌత్ చైనాలో సీలోకి పంపిస్తున్నాము. అది కూడా 2 నెలలు ఉండబోతున్నాయి. అక్కడికి 2 నెలలు అక్కడ యుద్ధ విన్యాసాలు చేయబోతున్నాయి. సముద్ర నౌకల మీద విన్యాసాలు చేయబోతున్నాయి. క్వాడ్తోనే కాదు, అలాగే ఇంగ్లాండ్ నుంచి క్వీన్ ఎలిజబెత్ అన్న వాళ్ళ ఒక వార్షిప్ కూడా వస్తున్నది అక్కడికి. జర్మనీ కూడా వార్షిప్ పంపిస్తున్నది. మనం అర్థం చేసుకోవాలి, జర్మనీ కావచ్చు లేదా జపాన్ కావచ్చు, 2nd world war వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు యాక్టివ్ ఆర్మీ పెట్టుకోవడానికి వీల్లేదు, ఆఫెన్సివ్ ఆర్మీ పెట్టుకోవడానికి వీల్లేదు. వాళ్ళ దేశాన్ని సంరక్షించుకోవడానికి డిఫెన్సివ్ ఫోర్స్ మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంది. అటువంటి జర్మనీ కూడా ఈరోజు సౌత్ చైనా సీలో వస్తున్నది అంటే, ప్లస్ జపాన్ రెండూ ఉంటున్నాయి అక్కడ. 2nd world war ఓడిపోయి వాళ్ళు చాలా డిఫెన్సివ్ గా ఉన్నటువంటి 2 దేశాలు ఇక్కడ ఉండడము, మనము మన పరిధి దాటకుండా ఇండియన్ ఓషన్ దాటి మనం వెళ్లకుండా ఉన్నటువంటి మా భారతదేశము 3 దేశాలు కూడా దాంట్లో జాయిన్ అవ్వడం అనేది చాలా సిగ్నిఫికెంట్. చైనాని ఇప్పుడు మేము బేఖాతరు చేస్తున్నాము, ఒక కూటమిగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని ఒక సంకేతం పంపిస్తున్నాము. అంతేకాదు, వచ్చే 2 నెలల్లో బహుశా నవంబర్లోనో ఎప్పుడో డిసెంబర్లోనో ఇంకా డేట్స్ ఫిక్స్ అవ్వాలి, క్వాడ్ సమ్మిట్ లెవెల్ మీటింగ్ మనకు వాషింగ్టన్లో జరగబోతున్నది. జో బైడెన్ దానికి ఆహ్వానం పంపించడం జరిగింది. యాంటోనీ బ్లింకిన్ మన మన భారతదేశ పర్యటనలో ఇది ఒక కీలకమైన అంశం. ఇది మోదీ గారిని, మన ప్రైమ్ మినిస్టర్ని అక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆ డేట్ ఫిక్స్ అయిన తర్వాత మనకు అది కూడా తెలుస్తుంది. సో దానికి ముందస్తుగా మనం చైనాకు ఒక సంకేతం పంపిస్తున్నాము, మీ యొక్క యూనిలాటరల్ డిక్టేటర్షిప్ అన్నది ఇక్కడ చెల్లదు అని వాళ్ళకి చెప్తున్నాము. ఇంకా ఏం చెప్తున్నాము అంటే, తైవాన్ పక్షాన నిలబడుతున్నాం మనము అన్నది కూడా సంకేతం పెడుతున్నది. ఎందుకంటే జపాన్ ఆల్రెడీ క్లియర్ గా చెప్పడం జరిగింది, తైవాన్ మీద అటాక్ జరిగితే కనుక జపాన్ మీద అటాక్ జరిగినట్లే నెక్స్ట్ ఇంకా ఒకినావా మీదనే అటాక్ వస్తుంది. కాబట్టి తైవాన్ మీద ఏమైనా అటాక్ జరిగితే మాత్రం అమెరికాను, జపాన్ రెండు దేశాలు కూడా ఇద్దరు కూడాను తైవాన్ ని ప్రొటెక్ట్ చేయడానికి యుద్ధంలో దిగక తప్పదు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తే కనుక మిగతా దేశాలు, భారతదేశం కావచ్చు, అంటే ఇంకా ఇప్పటికి కూడా 1 China పాలసీ ఫాలో అవుతున్నటువంటి దేశాలు అఫీషియల్ గా తైవాన్ ని రికగ్నైజ్ చేయకపోయినా, సౌత్ చైనా సీలో చేసేటువంటి యుద్ధ విన్యాసాలన్నీ కూడా తైవాన్కి ఒక విధమైన ఊరట కలిగించేటువంటిది, మీ వెనకాల మేము ఉన్నాము అని భరోసా ఇచ్చేటువంటి ప్రక్రియ మనం చూడాలి. ఓకే, ఫస్ట్ టైం భారతదేశం ఒక ప్రోయాక్టివ్ రోల్ తీసుకుంటుందని, ఇంతవరకు మా పరిధిలో మేము ఉంటాము అన్నటువంటి డెసిషన్ కాకుండా ప్రోయాక్టివ్ గా మనం చైనా యొక్క వాళ్ళ స్పేస్ లోకే వెళ్ళి మనం వాళ్ళ పరిధిలో మనం వెళ్ళి పాగా వేస్తున్నామంటే ఇది ఒక ఫెంటాస్టిక్ మూవ్.